విభాగము గ్యాస్ట్రోపోడా. గ్యాస్ట్రోపోడా అంటే గ్యాస్ట్రో అంటే పొట్ట, పోడా అంటే పాదము. ఈ జీవులలోని పాదము పొట్టకు దగ్గరగా ఉండడం వల్ల ఈ విభాగానికి గ్యాస్ట్రోపోడా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ విభాగ జీవులను పరిశీలించినట్లయితే ఇది అతి పెద్ద విభాగము, లార్జెస్ట్ క్లాస్ ఇన్ ద ఫైలం మొలస్కా. మొలస్కా వర్గ జీవుల లోపల ఈ విభాగము అతి పెద్దదైనది. అతి పెద్దది అంటే మిగతా విభాగములోని జీవులతో పోల్చినట్లయితే ఈ విభాగానికి చెందినటువంటి జీవుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. అందుకే దీన్ని అతి పెద్ద విభాగము అని చెప్పడం జరిగింది. అయితే ఈ జీవులు ఎక్కువగా సముద్రపు నీటిలో నివసిస్తాయి, కానీ కొన్ని జీవులు మంచినీటి లోపల ఉంటాయి, కొన్ని జీవులు ఉభయ జీవులుగా కూడా జీవిస్తాయి. కర్పరము, శరీరాన్ని కప్పి కర్పరము లేదా గుల్లా అనేటువంటిది ఉంటుంది. కొన్ని జీవుల లోపల శరీరం బయట బాహ్యంగా ఉంటుంది. ఉదాహరణ పైలా వంటి జీవుల లోపల మనకు కర్పరము శరీరం యొక్క వెలుపలి వైపున ఉంటుంది. ఈ వీటి లోపల సర్పిలంగా మెలితిరిగి ఉంటుంది. ఈ విధంగా మెలితిరిగినటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి. కొన్ని జీవుల లోపల కర్పరము అంతర్గతంగా ఉంటుంది. ఉదాహరణ ఏప్లీసియా వంటి జీవుల లోపల అంతర్గతంగా ఉంటుంది. కొన్ని జీవుల లోపల కర్పరము అనేటువంటిది ఉండదు. ఉదాహరణ డోరీస్. ఈ విధంగా బాహ్యంగా, అంతర్గతంగా లేదా క్షీణించిపోయి కర్పరం ఉంటుంది. ఈ జీవుల మరొక ప్రత్యేక లక్షణము తల అనేటువంటిది స్పష్టంగా ఏర్పడి ఉంటుంది. ఈ తల భాగం లోపల కళ్ళు మరియు స్పర్శకాలు అనేటువంటి జ్ఞాన అవయవాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు చూడండి, శరీరం యొక్క ఈ పూర్వ భాగము ఇది ఆహారం గ్రహించేటప్పుడు గుళ్ళ నుంచి బయటికి వస్తుంది. బయటికి వచ్చినటువంటి ఈ తల భాగం లోపల మనకు స్పర్శకాలు కనిపిస్తాయి మరియు కళ్ళు కూడా ఉంటాయి. ఈ విధంగా స్పష్టమైనటువంటి తల మరియు తల భాగం లోపల స్పర్శకాలు మరియు కళ్ళు అనేటువంటి జ్ఞాన అవయవాలు ఏర్పడి ఉంటాయి. ఆశకుహరము, ఆహార నాళము లేదా నోరు అనేటువంటిది ఆశకుహరంలోనికి తెరుచుకుంటుంది. ఈ ఆశకుహరం లోపల మనకు రాడ్యులా అనేటువంటి నిర్మాణము ఉంటుంది. పాదము, జీవి చెల్లించడానికి కండరయుతమైనటువంటి పాదము ఉంటుంది. మరి ఇది బల్లపరుపుగా ఉండి శరీరం యొక్క ఉదర భాగాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. శ్వాస అంగాలు, ఇవి నీటిలో నివసించినప్పుడు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. కొన్ని ఉభయ జీవులుగా లేదా భూమి మీద కూడా నివసిస్తాయి. అలాంటప్పుడు ఆ జీవుల లోపల ఊపిరితిత్తులు వంటి నిర్మాణాలు ఏర్పడి భూశ్వాసక్రియ జరగడానికి తోడ్పడతాయి. టార్షన్ అనేటువంటిది ఈ జీవుల యొక్క ముఖ్య లక్షణము. తల మరియు పాదానికి 180 డిగ్రీల వరకు అపసవ్యంగా మెలితిరిగి ఉంటుంది. ఈ విధానాన్నే టార్షన్ అని అంటారు. అందుకే ఇవి అసౌష్ఠవ జీవులు. వీటి శరీరాన్ని 2 సమభాగాలుగా విభజించజాలము. అందుకే వీటిని ఏసిమెట్రికల్ లేదా సౌష్ఠవ రహిత జీవులు అని అన్నారు. ఇవి ఎక్కువగా ఏకలైంగికాలు. స్త్రీ జీవులు పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. వీటిలో యొక్క అభివృద్ధి పరోక్షంగా లేదా అప్రత్యక్ష పద్ధతి లోపల జరుగుతుంది. వీటి లోపల ఏర్పడేటువంటి డింబకాన్ని వెలిజర్ డింబకము లేదా వెలిగర్ లార్వా అని అంటారు. వీటికి ఉదాహరణలు పైలా, దీన్ని సాధారణంగా మనము యాపిల్ స్నెయిల్ అని అంటారు. మరొక ఉదాహరణ ఏప్లీసియా అనేటువంటి ఉదాహరణను సముద్రపు చెవుల పిల్లి అని పిలుస్తారు. మరొక ఉదాహరణ డోరీస్. ఇలాంటి ఉదాహరణలు మనము ఈ విభాగానికి చెందిన జీవుల లోపల గమనించవచ్చు. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణాలు.